హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం 7th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 13 విజువలైజింగ్ సాలిడ్ షేప్స్ ఎక్సర్సైజ్ 13.2 క్వశ్చన్ నెంబర్ 2 and 3 గురించి నేర్చుకుంటున్నాం. క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. ద డైమెన్షన్స్ ఆఫ్ ఎ క్యూబాయిడ్ ఆర్ 5 సెంటీమీటర్స్, 3 సెంటీమీటర్స్, 2 సెంటీమీటర్స్. సో మనకు తెలుసు క్యూబాయిడ్కి లెంగ్త్, బ్రెత్ అండ్ హైట్ ఉంటాయి. సో ఇక్కడ ఈ మెజర్మెంట్స్తో మనము 3 డిఫరెంట్ ఐసోమెట్రిక్ స్కెచెస్ అనేవి డ్రా చేసుకోవాలి. సో మీరు దీనికి ఈ డాట్ షీట్ అనేది యూస్ చేయాలి. సో నార్మల్ డాట్ షీట్ వేరు, మీకు ఐసోమెట్రిక్ డాట్ షీట్ వేరు. సో ఐసోమెట్రిక్ డాట్ షీట్ వచ్చేసరికి 2 పాయింట్స్, మిడిల్లో ఇట్లాగ పాయింట్ వస్తుంది. సో మీరు ఈ డాట్ షీట్ని యూస్ చేసుకోవాలి. సో టోటల్గా మనం ఇక్కడ 3 స్కెచెస్ అనేవి డ్రా చేయాలి. ఫస్ట్ స్కెచ్ లెంత్ 5 తీసుకుంటున్నాను అండ్ బ్రెత్ 2, హైట్ వచ్చేసరికి నేను 3 తీసుకుంటున్నాను. సో ఇదే మెజర్మెంట్స్తో మనము 3 స్కెచెస్ని డ్రా చేసుకోవాలి. సో ఫస్ట్ చూడండి. సో ఈ షీట్ ఉంది కదా, సో దీన్ని ఇలాగ మీరు రొటేట్ చేయండి. ఓకే, సో షీట్ ఇలాగ మీకు పైన ఉంది కదా, సో టాప్ నుంచి షీట్ ఇలా ఉంది కదా, సో దీన్ని మీరు ఇలా రొటేట్ చేయండి. ఓకేనా, సో ఇలాగ మీరు హారిజంటల్గా రొటేట్ చేయండి. ఓకే, సో ఇలా రొటేట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, 1, 2, 3, 4. సో ఈ 4th డాట్ నుంచి స్టార్ట్ చేసుకోండి. ఈ 4th డాట్ నుంచి క్రాస్గా ఇక్కడ నేను లెంత్ 5 తీసుకుంటున్నాను. సో ఇట్లా పెట్టేసుకొని 5 లైన్స్. సో 1, 2, 3, 4, 5. సో ఇట్లాగా డ్రా చేసుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హైట్ 3. సో హైట్ని మనం 3 లైన్స్ డ్రా చేసుకోవాలి, 1, 2, 3. అండ్ నెక్స్ట్ ఇది కూడా మీకు లెంతే అవుతుంది, 1, 2, 3, 4, 5. సో నెక్స్ట్ 1, 2, 3. సో ఇప్పటి వరకు మనం డ్రా చేసింది ఇది లెంత్ 5 అండ్ హైట్ ఈక్వల్ టు 3. సో 1, 2, 3 ఇట్లా మనం 3 లైన్స్ డ్రా చేసాం. ఇప్పుడు మనము బ్రెత్ని డ్రా చేసుకుంటున్నాం. సో బ్రెత్ చూడండి, బ్రెత్ మనం ఇక్కడ 2 అని తీసుకుంటున్నాము. మనము 2 లైన్స్ని జాయిన్ చేసుకోవాలి. సో చూడండి, సో 1, 2. సో ఈ డాట్స్ చూడండి, ఈ ఫస్ట్ పాయింట్ తర్వాత నెక్స్ట్ 2nd డాట్ ఏదైతే ఉందో దాన్ని కనెక్ట్ చేసాము. సో దాని పై డాట్. సో ఇట్లా మీరు కౌంట్ చేసుకోవచ్చు, ఇట్ సైడ్ అయినా కానీ ఆర్ ఇలా అయినా కానీ. సో 1, 2, 3, 4, 5. సో 5th రోమన్లో 1, 2, 3, 4, 5, 6. సో 5th రోమన్లో 6 అండ్ 6th రోమన్లో వచ్చేసరికి 7th పాయింట్. సో ఇలా మనం కనెక్ట్ చేసాము. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లెంత్ సేమ్ 5 కదా, 1, 2, 3, 4, 5. సో ఇలా డ్రా చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ సేమ్ 1, 2. ఓకే, సో నేను డ్రా చేసేటప్పుడే మీరు సేమ్ డ్రా చేస్తే మీకు ఈజీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ బ్రెత్ వచ్చేసరికి మనకి 2నే ఉండాలి. సో హైట్ 3 అన్నారు కదా, సో 1, 2, 3. సో ఇది హైట్ 3 అండ్ నెక్స్ట్ బ్రెత్ వచ్చేసరికి 2. ఓకే, సో టోటల్ మీకు ఇలా వస్తుంది, బ్రెత్ 2, లెంత్ 5 అండ్ హైట్ 3. ఓకే, సో ఇక్కడ చూడండి, 1, 2, 3, 4. సో 4th లైన్లో 1st డాట్ నుంచి ఇట్లా మనం క్రాస్గా డ్రా చేసుకున్నాము. మీరు ఇట్లాగా పాయింట్స్ని కౌంట్ చేసుకొని కూడా లైన్ని డ్రా చేసుకోవచ్చు. ఓకే, సో దీంట్లో 1st కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ వచ్చేసరికి 2nd స్కెచ్ చూద్దాము. సో దీనికి వచ్చేసరికి నేను లెంత్ ఇప్పుడు 3 తీసుకుంటున్నాను అండ్ హైట్ వచ్చేసరికి 5, బ్రెత్ వచ్చేసరికి 2 తీసుకుంటున్నాను. ఓకే, సో లెంత్ ఇప్పుడు నేను 3 తీసుకుంటున్నాను. ఈ డౌన్ నుంచి చూడండి. సో నెక్స్ట్ ఇక్కడ 1, 2, 3, 4. సో ఈ 4th రోమన్లో డాట్స్ ఉన్నాయి కదా, సో ఇక్కడ నుంచి కనెక్ట్ చేసుకోండి. సో 1, 2, 3. లెంత్ నేను 3 చెప్పాను. సో 3 లైన్స్ని ఇట్లాగ మీరు డ్రా చేసుకోండి. అండ్ నెక్స్ట్ హైట్ 5. సో సేమ్ ఈ పాయింట్కి మీకు స్ట్రైట్ కనిపిస్తుంది చూడండి. సో 1, 2, 3, 4, 5. నెక్స్ట్ ఇట్ సైడ్ కూడా సేమ్ అంతే, 1, 2, 3, 4, 5. ఓకే, సో ఇక్కడ సేమ్ కనెక్ట్ చేయండి, 1, 2, 3. సో ఇప్పటి వరకు మనం డ్రా చేసింది లెంత్ అండ్ హైట్ వచ్చేసరికి 5. సో ఇది హైట్, ఇది మీకు లెంత్ అవుతుంది 3, 1, 2, 3. సో ఇది కూడా హైట్ 5. ఇప్పుడు మనం బ్రెత్ 2ని డ్రా చేసుకోవాలి. సో బ్రెత్ 2, సో 1, 2. సో బ్రెత్ 2. నెక్స్ట్ ఇట్ సైడ్ వచ్చేసరికి మనకి హైట్ వస్తుంది, 1,
2, 3, 4, 5. సో మనం ఇక్కడ హైట్ 5 తీసుకున్నాం కదా, ఇది 2 బ్రెడ్త్. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి హైట్ 5. సో సేమ్ కనెక్ట్ చేయండి, 1, 2 ఇలా వస్తుంది. ఓకే, సేమ్ ఇక్కడ కూడా మనము బ్రెడ్త్ డ్రా చేసుకోవాలి. సో 1, 2 ఇలా డ్రా చేసుకొని, సో 1, 2, 3 సో ఇలా కనెక్ట్ చేసుకోండి. ఓకే, సో మీకు ఇలా వస్తుంది సెకండ్ డయాగ్రామ్ వచ్చేసరికి. సో ఇది ఫస్ట్ది, ఇది సెకండ్ది. సో ఇప్పుడు థర్డ్ వన్ కూడా డ్రా చేద్దాము. నెక్స్ట్ థర్డ్ ఐసోమెట్రిక్ స్కెచ్. సో దీనికి వచ్చేసరికి మన నేను లెంత్ 2, బ్రెడ్త్ 5 అండ్ హైట్ 3 తీసుకున్నాను. సో ఫస్ట్ లెంత్ 2 చూద్దాము. సో మీరు ఇక్కడ డౌన్ నుంచి స్టార్ట్ చేయొచ్చు, ఆర్ ఇదే పేపర్కి మీకు ఇటు సైడ్ అప్ సైడ్ ఉంది కదా, సో ఇక్కడ నుంచి అయినా కానీ స్టార్ట్ చేయొచ్చు. అంటే ఈ పేపర్ని ఇలా మీరు రొటేట్ చేసినట్లయితే ఈ డౌన్ పార్ట్ ఉంది కదా, సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోండి. సో ఈ డౌన్ పార్ట్ లెఫ్ట్ సైడ్ నుంచి డ్రా చేసుకోండి. సో సెకండ్ లైన్ ఉంది కదా, ఈ సెకండ్ లైన్లో మీకు థర్డ్ పాయింట్ నుంచి, సో లెంత్ ఇక్కడ నేను 2 అని చెప్పాను, 1, 2 సో ఇట్లాగా కనెక్ట్ చేసుకోండి. ఇది లెంత్ 2. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హైట్ డ్రా చేసుకుందాము. హైట్ వచ్చేసరికి మనం 3 అన్నాము. సో 3 చూడండి, సో 1, 2, 3 సో ఇలా వస్తుంది మీకు హైట్. ఇది హెచ్ ఈక్వల్ టు 3. అండ్ నెక్స్ట్ ఇట్ సైడ్ కూడా మనం హైట్ని డ్రా చేసుకుంటున్నాము, సేమ్ 1, 2, 3 సో ఇట్లా వస్తుంది. సో మిడిల్లో 1 లైన్ని లీవ్ చేసుకొని నెక్స్ట్ ఉన్న లైన్స్కి మనం కనెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇది కనెక్ట్ చేయండి ఇలాగా. ఓకే, సో హైట్ 3, లెంత్ 2 అయిపోయింది. ఇప్పుడు మనము బ్రెడ్త్ని డ్రా చేసుకోవాలి. సో బ్రెడ్త్కి చూడండి, ఫస్ట్ ఇట్ సైడ్ నుంచి డ్రా చేసుకుందాము. సో బ్రెడ్త్కి డాట్కి మీకు సైడ్ కనిపిస్తుంది చూడండి, ఇది ఏదైతే మీరు కనెక్ట్ చేశారో దీని నెక్స్ట్ డాట్కి ఇక్కడ మిడిల్లో డాట్ కనిపిస్తుంది చూడండి, నెక్స్ట్ లైన్లో. సో ఇట్లాగా అంటే ఈ క్రాస్కి మీరు కనెక్ట్ చేసుకోవాలి. సో మీకు ఇట్లా స్కేల్ పెట్టినప్పుడు తెలిసిపోతుంది సో ఏవి మీకు కనెక్ట్ అవుతున్నాయని. సో ఇక్కడ బ్రెడ్త్ నేను 5 అంటున్నాను, 1, 2, 3, 4, 5 సో ఇలా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇట్ సైడ్ కూడా అంతే, 1, 2, 3, 4, 5 ఓకే, సో ఇలా వస్తుంది. సో హైట్ 3 అన్నాం కదా, 1, 2, 3 సో ఈ 3 డాట్స్ని జాయిన్ చేసుకోండి. సో ఇది బ్రెడ్త్ 5, ఇది హైట్ 3. అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ అంతే, ఈ మిడ్ లైన్ కాకుండా నెక్స్ట్ లైన్ ఏదైతే ఉందో, సో ఈ డాట్స్కి మిడ్ లైన్ కాకుండా నెక్స్ట్ లైను. సో ఇక్కడ చూడండి మీకు ఇలా కనిపిస్తుంది, ఆర్ మీకు ఇది కనెక్ట్ చేయడం డౌట్గా ఉంది అనుకుంటే, సో ఈ డౌన్ నుంచి ఇది ఎన్నో లైన్ ఎన్నో డాట్ అనేది కౌంట్ చేసుకొని జాయిన్ చేసుకోవచ్చు. సో బ్రెడ్త్ 5 కాబట్టి, సో 1, 2, 3, 4, 5 సో ఇలా వస్తుంది. నెక్స్ట్ ఇలా, ఓకే, సో ఇది బ్రెడ్త్ 5. ఓకే, సో ఇలా మీరు జాయిన్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 చూడండి. 3 క్యూబ్స్ ఈచ్ విత్ 2 సెంటీమీటర్స్ ఏజ్ ఆర్ ప్లేస్డ్ సైడ్ బై సైడ్ 2 ఫ్రమ్ ఏ క్యూబాయిడ్. స్కెచ్ అండ్ ఆబ్లిక్ ఆర్ ఐసోమెట్రిక్ స్కెచ్ ఆఫ్ దిస్ క్యూబాయిడ్. సో 2 సెంటీమీటర్స్తో మీకు క్యూబాయిడ్ అనేది ఫామ్ అయింది అని చెప్తున్నారు. అంటే 2 సెంటీమీటర్స్, 2 సెంటీమీటర్స్, 2 సెంటీమీటర్స్ ఇట్లాగా క్యూబ్స్తో సో వరుసగా పెడితే సో దానితో క్యూబాయిడ్ షేప్ అనేది ఫామ్ అయింది అని చెప్తున్నారు. ఓకే, సో ఇక్కడ చూడండి, సో ఇది 2 సెంటీమీటర్స్ క్యూబ్ అనుకోండి. సేమ్ ఇట్లాగా ఇలాంటివి 3 ఉన్నాయని చెప్తున్నారు. సో ఇక్కడ మీకు టోటల్గా షేప్ వచ్చేసరికి క్యూబాయిడ్ షేప్ వచ్చింది. సో యాక్చువల్గా మీకు ఇలా వస్తుంది. ఓకే, సో దీనికి మనము ఐసోమెట్రిక్ స్కెచ్ అండ్ ఆబ్లిక్ స్కెచ్ ఏదైనా డ్రా చేసుకోవచ్చు. నేను 2 చెప్తాను, మీకు ఏది ఈజీగా ఉంటే అది డ్రా చేసుకోండి. సో ఫస్ట్ మనము ఐసోమెట్రిక్ స్కెచ్ని డ్రా చేసుకుందాము. సేమ్ బిఫోర్ క్వశ్చన్లో మీరు థర్డ్ వన్ చేశారు కదా, సేమ్ పేపర్లోనే డ్రా చేసుకోవచ్చు. సో డౌన్ నుంచి స్టార్ట్ చేయండి, సరిపోతుంది. సెకండ్ లైన్ నుంచి స్టార్ట్ చేయండి. సో ఈ సెకండ్ లైన్లో ఫస్ట్ ఇక్కడ ఒక 4-5 డాట్స్ని లీవ్ చేసి, సో నేను 1, 2, 3, 4, 5 సో 5th డాట్ నుంచి కనెక్ట్ చేస్తున్నాను. సో 2 సెంటీమీటర్స్ అన్నారు. సో ఫస్ట్ క్యూబ్ 2 సెంటీమీటర్స్, నెక్స్ట్ 1, 2 సెకండ్ క్యూబ్ 2 సెంటీమీటర్స్, 1, 2 థర్డ్ క్యూబ్కి 2 సెంటీమీటర్స్, అంటే టోటల్గా మీకు 6 లైన్స్ వస్తాయి, 1, 2, 3, 4, 5, 6 ఓకే. అండ్ నెక్స్ట్ సేమ్ హైట్ కూడా మీకు సేమ్ ఉండాలి. సో చూడండి, సో 1, 2 ఇలా వస్తుంది. నెక్స్ట్ ఇట్ సైడ్ కూడా సేమ్, 6 లైన్స్ నుండి డ్రా చేసుకోవాలి, 1, 2, 3, 4, 5, 6 సో ఇప్పుడు చూడండి ఇలా వస్తుంది. అండ్ నెక్స్ట్ చూడండి, ఈ డాట్కి ఇక్కడ మీకు క్రాస్ ఉంది చూడండి, సో ఈ లైన్ మీరు తీసుకోవాలి.
ఓకే. సో ఈ డాట్కి నెక్స్ట్ లైన్లో వచ్చేసరికి ఈ డాట్ ఏ టూ డాట్స్కి మిడిల్లో ఉందో చెక్ చేసుకొని, సో ఆ డాట్ నెక్స్ట్ డాట్ అనేది తీసుకోవాలి. మీకు ఇది కన్ఫ్యూజన్ ఉంటే, సో ఇది ఎన్నో లైన్ ఎన్నో డాట్ అనేది కౌంట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ బ్యాక్ సైడ్ వెళ్తాము. సో సిక్స్ లైన్స్ ఇక్కడ నుంచి మనం బ్యాక్ వెళ్తాము. 1, 2, 3, 4, 5, 6. సో ఇలా గీసేసుకొని నెక్స్ట్ ఇవి ఇట్లా జాయిన్ చేసుకోండి. ఓకే, సో నెక్స్ట్ ఇట్ సైడ్ కూడా చూడండి. సో 1, 2 అండ్ నెక్స్ట్ ఇట్ సైడ్ కూడా 1, 2. సో ఇలా వస్తుంది. ఓకే, సో ఈ లైన్ ఏదైతే ఉందో 1 డాట్ లీవ్ చేసి నెక్స్ట్ డాట్కి, సో ఇట్ సైడ్ అండ్ ఇట్ సైడ్ మనము డ్రా చేసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ లైన్స్ని చూడండి. సో ఇప్పుడు మనకి క్యూబాయిడ్ వచ్చింది. యాక్చువల్గా ఇది క్యూబ్ అని చెప్తున్నారు కాబట్టి, సో మనం లైన్స్ని డ్రా చేసుకోవాలి. సో ఇలా ఓకే, సో ఇలా వస్తుంది. సో ఇది ఐసోమెట్రిక్ స్కెచ్. నెక్స్ట్ ఆబ్లిక్ స్కెచ్ చూద్దాము. నెక్స్ట్ ఆబ్లిక్ స్కెచ్ చూద్దాము. సో దీనికి మీకు ఇలాగ గ్రిడ్ పేపర్ కావాలి. సో చూడండి, ఈ మిడిల్లో నుంచి స్టార్ట్ చేయండి. సో మనకి క్యూబ్ వచ్చేసరికి ఈక్వల్గా ఉంటుంది కదా ఆల్ సైడ్స్. సో 2 సెంటీమీటర్స్ అన్నారు. 1, 2, 3 టోటల్గా 3 క్యూబ్స్ కాబట్టి 3 2 6, మీకు 6 బాక్సెస్ వస్తాయి. అండ్ నెక్స్ట్ ఇట్ సైడ్ కూడా అంతే, సేమ్ 1, 2 సేమ్ ఇట్ సైడ్ కూడా 6 బాక్సెస్. సో 1, 2, 3, 4, 5, 6 ఓకే. సో ఇలాగా జాయిన్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇలా క్రాస్గా జాయిన్ చేసుకోవాలి. సో ఇట్ సైడ్ ఇలా క్రాస్గా. సో ఇట్ సైడ్ ఇది, నెక్స్ట్ ఈ లైన్కి ఈ బిఫోర్ బాక్స్ ఏదైతే ఉందో అలా క్రాస్గా జాయిన్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మనకి క్యూబ్స్ అన్నారు. సో 1, 2 ఓకే. సో లైన్ మార్చి లైన్ ఇట్లాగా డ్రా చేసుకోండి. నెక్స్ట్ ఇట్ సైడ్ కూడా అంతే, ఈ బాక్స్ కాకుండా నెక్స్ట్ బాక్స్ ఏదైతే ఉందో ఇట్లాగా ఆఫ్, నెక్స్ట్ ఈ బాక్స్ కాకుండా నెక్స్ట్ బాక్స్ ఇట్లా ఆఫ్. ఓకే, సో దీన్ని మీరు కావాలి అనుకుంటే సో ఇలా పెన్సిల్తో కలర్ చేసుకోవచ్చు. సో మీరు కలర్ చేస్తే ఇలా ఉంటుంది. సో ఇది ఆబ్లిక్ స్కెచ్ అండ్ ఇది ఐసోమెట్రిక్ స్కెచ్. సో దాట్స్ ఇట్. ఈ ప్రాబ్లంతో మీకు ఈ వీడియో కంప్లీట్ అయింది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు నేను చెప్పిన ఈ 2 క్వశ్చన్స్కి మీకు నోట్స్ డిస్ప్లే అవుతుంది, చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.